ఎందుకంటే మహిళా ఓట్ బ్యాంక్ తోనే సీఎం గా నేను కూర్చున్నాను అని చెప్పి ప్రగల్బాలు పలికిన ఈ ముఖ్యమంత్రి డే 1 నుంచి కూడా అంటే మహిళలకు సంబంధించి ఏ ఒక్క విషయంలోని కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పక్కన పెడితే కనీసం మహిళ మనుగడకి కూడా ఈ రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా మారింది మహిళ మనుగడ కూడా చాలా కష్టమైపోయింది అని చెప్పుకోవడానికి మా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు 45 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చేస్తాను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను సంపూర్ణ మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లిక్కర్ ముట్టుకుంటే షాక్ కొట్టేటట్టు చేసి ధరలు పెంచుతానని చెప్పి కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ఏ షాపు తెరిచినా తెరవకపోయినా ఇన్ని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి అక్క చెల్లెమ్మల మీద భస్మాసుర హస్తం పెట్టినట్టుగా మొట్టమొదటిసారిగా మద్యం దుకాణాలే ఓపెన్ చేసి ఫస్ట్ మోసానికి తెరలేపాడు అక్కడ నుంచి చూసుకుంటే ఎవ్రీడే ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఎన్నో దాడులు జరుగుతున్నాయి మహిళల మీద ఇన్ని జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా నోరిప్పకుండా నాకు సంబంధం లేదు ఈ వీటన్నిటితోని కూడా నేను అసలు సీఎంనే కాదు అన్న దృష్టితో ఈరోజు మనుగడ సాగించడం ఒక ఎత్తు అయితే అమరావతి రైతులు మహిళా రైతులు అందరూ కూడా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చెప్పి ధర్నాలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చిన నేపథ్యంలో వాళ్ళని ఆడపిల్లలను కూడా చూడకుండా మహిళలను కూడా చూడకుండా బూటుకాలతో తన్నించిన వైరం దగ్గర నుంచి కూడా చూసుకుంటే ఈరోజు రోజుకొక సంఘటన జరుగుతూ ఊరికో ఉన్మాది చెప్పున వీళ్ళ వాలంటీర్లు వీళ్ళ నాయకులు కాలకేయుల్లాగా ఆడపిల్లల మీద తెగబడి రేపులు చేస్తూ అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తూ ఉంటే నిమ్మక నీరెత్తినట్టు కూర్చోవటమేనా ఈ 3 సంవత్సరాల ప్రగతి నేను అడుగుతున్నా మొన్నటి వరకు 95% మేనిఫెస్టో ప్రకారం మేము అన్ని సంక్షేమ కార్యక్రమాలు మేము ఇచ్చేసాము ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి 3 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా కేకులు కట్ చేసుకొని సంబరాలు చేసుకుంటున్న ప్రతి ఒక్క నాయకుడికి కూడా మీ ఆత్మసాక్షిగా గుండెల మీద చేసుకొని ఒక్కసారి కనుక మీరు ఆలోచన చేసుకుంటే నీ ఇంట్లో ఆడపిల్లలు క్షేమంగా ఉన్నారా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నేను అడుగుతున్నా ఈ రోజు మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారా నువ్వు అమ్మఒడి ఇచ్చేస్తానని చెప్పి నీ భార్య చేత కూడా ఎలక్షన్ల ముందు మీరు ప్రచారం చేయించుకున్నారు నీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి ఇస్తాడు మీ జగనన్న అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి అర్ధాంగి భారతీ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి ఎలక్షన్ టైంలో ప్రచారం చేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ భర్త సీఎంగా కూర్చున్న తర్వాత నుంచి అమ్మఒడి ఒకరికే ఇస్తానంటే ఎందుకు బయటకు వచ్చి ఆవిడ ఆ రోజు మాట్లాడలేకపోయింది ఈ రోజు వరకు ఎందుకు మాట్లాడలేకపోతుందో నాకైతే అర్థం కావట్లే అర్ధాంగి కదా ఆవిడ హామీ ఇచ్చింది కదా ఆ హామీని బట్టి జగన్మోహన్ రెడ్డి చేయాలి అన్న కాన్సెప్ట్ తో ఆవిడ కూడా ముందుకెళ్లాలని నేనైతే కోరుకున్నాను